ఇక గ్రాఫిక్స్లో నిజంగా ఏదో మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ప్రేక్షకుల్లాగా మేము. అంటే అవన్నీ మీరు డైరెక్టర్కి ఒక విజన్ ఉండాలంటారు, మీ విజన్ వేరు, అంటే మీ చూసే దృష్టి వేరు, మా మామూలు ప్రేక్షకుల దృష్టి వేరు. అవన్నీ ఆలోచనలు అసలు ఎప్పుడు వస్తాయి? పడుకునేప్పుడు అలా ఆలోచిస్తూ అలా మీరు కూడా మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారా? నిజం మాత్రం అది నిజం అండి. ఓకే, నేను 24 అవర్స్ నిద్రపోయేదాకా కూడా సినిమా గురించి ఆలోచిస్తాను. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయగలం, ఇంకా ఏం చేయాలి అనేది నేను ఎక్కువ కూడా ముందు స్పేస్ నుంచి ఆలోచిస్తాను. స్పేస్లో ఒక గ్రహం మీద ఒక తల్లి చిన్నపిల్లోడు మర్చిపోయి భూలోకి వచ్చేస్తే ఏంటి సెంటిమెంట్, ఏం ఫీలింగ్ అతనికి ఉంటుంది, ఏం ఫీలింగ్ ఈవిడికి ఉంటుంది, అసలు నన్ను వదిలేస్తే నా ఫీలింగ్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఫోన్ మాట్లాడగలవా, మళ్ళీ చూడగలవా, ఏంటి అని ఇక్కడి నుంచి తీసుకుంటాను నేను ఆలోచనలన్నీ కూడా. ఇవన్నీ కూడా ప్రేక్షకుడికి సరి చేయాలి. ప్రేక్షకుడికి వెళ్ళడం నీళ్ళైనా పెట్టుకోవాలి, థ్రిల్లైనా ఫీల్ అవ్వాలి, ఇంటికి వెళ్ళాలి, అబ్బాయినైనా చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా విమానం కూడా ఎక్కకూడదు, ఏమో ఏ స్పేస్లోకి వెళ్ళిపోతుందో ఏంటో అని లేవులైనా ఆలోచించాలి. అందుకని ప్రతిదీ మనం ఏం చేసినా ఏ థ్రిల్ చేసినా ప్రేక్షకుడికి నచ్చాలి. ప్రేక్షకుడికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మనకి స్క్రీన్ మీద చూసేటప్పటికి వాడికి తెలియాలి. అంతేగాని ఇది ఎందుకు, అది అందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు చేసాం, ఇది ఎందుకు చేస్తాం, అంత ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు. ఆ ఫ్రేమ్ అలా వెళ్ళేటప్పటికి వాడికి అర్థమైపోవాలి. అందుకని నేను దానికి ప్రేక్షకుడికి బాగా దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తాను. ప్రేక్షకుడికి అర్థం అవ్వాలి. ప్రేక్షకుడు అంటే సగటు ప్రేక్షకుడు అంటే ఒక రిక్షా పుల్లర్ కూడా అర్థం అవ్వాలి మన కథ. అంతేగాని మనం ఏదో ఇంటలెక్చువల్ థాట్ పెట్టుకున్నాం, అది చాలా తెలియండి, మీకు తెలియట్లేదు ఎవరికి, మీకు తెలియట్లేదు తెలియదు అన్నాడుగా, అది తప్పది. టికెట్ పెట్టుకొని కూర్చున్నట్టు నీ తెలియాలి. సినిమా అనేది అందరూ చూసే వినోదం కాబట్టి అందరికీ దగ్గరగా రీచ్ అయ్యేలా ఉండాలి. దగ్గరగా రీచ్ అవ్వాలి, మనం చేసే ప్రతిదీ వాడికి తెలియాలి. తెలియకపోతే అందులో ఉండే జోక్ కానీ, అందులో ఉండే మిస్టరీ కానీ, అందులో ఉండే నావల్టీ కానీ అతనికి తెలియకపోతే మనం ఎందుకు తీయాలి? మనం ఒక అతనికి నాకు ఒకసారి పెద్ద ఆయన ఒక సినిమా చూసిన వెంటనే చాలా పెద్ద గొడవ జరిగింది. ఏ సార్ నాకేం అర్థం అవ్వట్లేదు ఆ సినిమాలో, అది ఎందుకు సార్ వాళ్ళు వెళుతున్నారు, నడుస్తున్నారు, వస్తున్నారు, డాయ్ రామకృష్ణ ఏంటి అలా మాట్లాడుతున్నావు, అది ఒక ఇంటలెక్చువల్ థాట్, అది హృదయాన్ని చెప్పాడు, ఆ హృదయంలోని ఘోష చెప్పాడు, ఆ ఘోషను అర్థం చేసుకుంటలేదు అంటే ఏమండి, సినిమా అంటే ఒక తెర ఉంటుంది, తెర ముందు కొందరు ప్రేక్షకులు ఉంటారు, కనీసం అందులో 75% అర్థం అవ్వకపోతే ఎంత గొప్ప థాట్ అయితే మనకేంటండి, అది అర్థం అవ్వాలి కదా నాకు, నేను ఏమైనా అడుగుతున్నానని చెప్పి బాధించారు. అది రైటే అనుకో, వాళ్ళు అర్థం చేసుకుంటలేదు దాన్ని, వాళ్ళకి అదే చెప్పాలనుకుంటున్నానని ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. సో అందుకని సినిమా అనేది స్ట్రగుల్ అండి, ఇట్స్ ఏ స్ట్రగుల్. మీరు ఏం చేసినా ఏం చేసినా సరే జనానికి అర్థం అవ్వాలి. మనకి ఆస్కార్ అవార్డు కంటే ప్రొడ్యూసర్ సినిమా సక్సెస్ అయ్యి ఇచ్చిన 100 డేస్ షీల్డ్ గ్రేట్. మనకి అది రానప్పుడు 100 డేస్ షీల్డ్ ఆస్కార్ అవార్డు వచ్చినా మనకి లాభం లేదు. దట్స్ మై పాలసీ, ఇట్స్ మై పర్సనల్ పాలసీ. రాకపోతే చస్తానే, నువ్వు నన్ను ఏం చేయలేవు రా. ఏయ్ అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధి నుంచి బయటకు రాలేవు రా. వస్తా. రానివ్వను. వస్తా. రానివ్వను. రానివ్వను. వస్తా. రానివ్వను. వెంటాడుతా. డైరెక్టర్ గా అంటే గుర్తింపు, మామూలుగా మనం అంటాం ఒక అవార్డు రావడం ఇస్ రికగ్నిషన్, అది చాలా తక్కువ వచ్చిందని మా ఉద్దేశం. మీరు పర్సనల్గా ఎలా ఫీల్ అవుతారు? నేను అలాగే నాకు ఎంత గుర్తింపు వచ్చింది, ఎంత వచ్చింది అనేది ఎక్కువ ఆలోచించండి. నా సినిమా జనానికి సర్వ్ చేసిందా లేదా, నా సినిమా ప్రొడ్యూసర్కి డబ్బు వచ్చిందా లేదా అనేది నా థాట్. అందులోనే ఉంటుందండి, అందులో మనకి 100కి పైన సినిమాలు తీసినప్పుడు ఎంత పెర్సెంట్ మనం సక్సెస్ ఇచ్చాం, ఎన్ని సినిమాలు జనానికి ప్రొడ్యూసర్కి డబ్బు వచ్చింది అనేది ఆలోచిస్తాను. కానీ ఆ థాట్ చాలా గొప్ప థాట్ అండి. ఇది మీరు చేస్తున్న ఎఫర్ట్కి ఇంకా రావాలి మీకు అనే థాట్ ఉంది, అది ఉండాలి. ఏంటి అయిపోయింది కదా, చేశారు కదా, ఏంటిది అనేలా ఉండకూడదు. సో అందరూ కూడా ఇంకా రావాలండి, ఇంకా మీరు పైకి వెళ్ళాలి, ఇంకా చూడాలి, ఇంకా మీకు ఏదో రావాలి, ఇది ఇలా కాదు, మీకు ఇంటర్నేషనల్గా రావాలండి పేరు అంటారే, అది గ్రేట్ గిఫ్ట్. నేను దానికోసం ట్రై చేస్తాను. ఆ మాటల్లోనే అవార్డు వచ్చేస్తుంది మీకు. అవార్డు వస్తుంది అంటే ఇంకా ఇతనికి ఇంకా ఇవ్వాలి, అది ఇవ్వలేదు అనేది ఉండాలి తప్పేది, అన్ని ఇచ్చేసారు కదా ఇంకెందుకు రా ఇది ఇస్తున్నారు అని ఎలా ఉండకూడదు. అది ఆయనకి ఎందుకు వచ్చింది అన్న సందేహం కూడా ఉంటే బాగుండదు. మా రాఘవ్ గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రాఘవ్ గారు ఎక్కడైనా కనబడితే కూర్చుంటే ఫ్రెండ్స్ అందరి ముందు ఆయన ముందు కూర్చుంటే మా వాడు కష్టపడతాడు ఎక్కువ,
కానీ ఇంకా రావాలండి, ఇంకా ఇది చాలదండి. ప్రతి వాడు అంటారు మీకు ఇది చాలదు, మీకు ఇంకా రావాలి, ఇంకా ఇవ్వాలి జనం, ఇంకా రావాలి, వరల్డ్ చెప్పుకోవాలి మీది, కెమెరాలో అయిపోవాలి మీరు ఇలా అంటే ఓకే, ఐఎమ్ సక్సెస్, హ్యాపీ. బంగారు లేడి కన్నన్న కాదనను, భార్య అడిగితే ఏది లేదనను, బంగారు లేడి కమ్మన్న కాదనను. ఇల్లు దాడితే నేను నేను కాను, ఇల్లు దాడితే నేను నేను కాను. అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.